లేపేరా వాణ్ణి. రేయ్, వదలరా నా కూతుర్ని. నా పెళ్ళాన్ని నేను తీసుకెళ్తున్నాను. ఎవడైనా అడ్డొచ్చాడంటే నరికి పారేస్తాను. సుసి రైటు. మీ నాన్న చూసి భయపడు సుసి, నీకు నేనున్నాను. ఎవరున్నాడు ఇతను? సుసి భయపడు సుసి, నేనున్నాను సుసి. ఇతను ఏమైనా మెంటలా? సుసి మెంటలే. సుసీ నన్ను ఎంత గాఢంగా ప్రేమించిందో నాకు తెలుసు. తను ఎందుకు అలా అనిందో కూడా నాకు తెలుసు. నేను లేకుండా సుసీ బతకలేదు, తను లేకుంటే నేను అంతే. మా ఇద్దరి మధ్య ఒక అందమైన అనుబంధం ఏర్పడింది. ట్రైన్ టైమింగ్ ఏంట్రా? 1:30 బెంగళూరు ఎక్స్ప్రెస్ బాలు, కరెక్ట్ గా వచ్చేస్తుంది. గన్ టైమ్. వచ్చేది ఎబో పార్టీయో బిలో పార్టీయో తెలియదు. కాటికి కాళ్ళు చాపుకున్న ఎవరైనా బాంబు వస్తే అప్పుడు తెలుస్తుంది. మోహన్ చూడు, పాపు రా అమ్మాయి, అసలు ఈ ఊరు కొత్త, ఎక్కడెక్కడ తిరుగుతుందో ఏంటో. బాలు, ఏవన్ కంపార్ట్మెంట్ దగ్గర వచ్చేదా? నాకు వచ్చే కోపానికి మొహం పగిలిపోద్ది. ఆ అమ్మాయి కనుక మిస్ అయిందో ఇవాళ ఉంటారా మీ అందరికి. ఆ పిల్ల ఎలా ఉంటుందో నీకైనా తెలుసా? నాకేం తెలుసురా, సేర్ చెప్పాడు కదా అని వచ్చాం. కనీసం ఫోటో కూడా ఇవ్వలేదు. ఏం చెయ్యాలి? అయ్యో, ఇప్పుడు ఎలా కనిపెట్టడం? సుసి సుసి అని కేకలేసుకుంటూ వెళ్ళు. కసి కలిసి ఆడపిల్ల వంటి పడకు. దున్నపోతులా తెలియకు, లోపల ఉందేమో చూడు. సుసి, ఇక్కడ వాళ్ళు ఉన్నారా? సుసి, లోపల సుసి అనే వాళ్ళు ఉన్నారా? ఇదిగో నా కసి. నమస్తే బాలన్న. ఏంటి కావచ్చు, ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు, నేను చూసుకుంటానులే. ఏంటండి నా షర్ట్ ఎందుకు పట్టుకున్నారు? నీ జేబులో పర్సు ఉందేమో చూడు. లేదండి. అయ్యో అవును సెటు, మన వాళ్ళు కన్ఫ్యూజ్ చేశారు. ఎలాగైనా కనిపెడతానులే. మొదటిసారిగా సుసీని నేను అప్పుడే చూశాను. తనే సుసీ అని నాకు అప్పుడు తెలియదు, కానీ తనే సుసీ అయి ఉంటే బాగుండేదని నా మనసు కనిపించింది. సుసీని చూడగానే ఇన్నాళ్ళు నేను ఎదురు చూసింది ఈ అమ్మాయి కోసమేనా, ఈ క్షణం కోసమేనా అనిపించింది. తర్వాత నాకేమీ కనిపించలేదు, సుసీ సుసీ మాత్రమే కనిపించింది. తనే సుసీ అయి ఉండాలని నా మనసులో దేవుణ్ణి ప్రార్థిస్తూ దగ్గరికి వెళ్ళాను. మీరు బాలు కదూ? సుసి, ఇటువంటి నేను తీసుకొస్తాను. వదిలే, పర్వాలేదు. నన్ను ఎలా గుర్తుపట్టారు? సింపుల్, అంకుల్ ఫోన్ చేసి చెప్పారు నన్ను తీసుకెళ్ళడానికి బాలు అనే ఒక అతను వస్తారని. అతను ఎలా ఉంటాడంటే ఒక చోట నిలబడకుండా హుషారుగా అటు ఇటు తిరుగుతూ చాలా ఫ్రెండ్లీగా, స్మార్ట్ గా, బయటికి బుద్ధిమంతుల్లా, లోపల ఫైర్ తో. ఓవరాల్ ఇమాజిన్ చేసుకుంటుంటే మీరే వచ్చారు, మీరే బాలు అంటారని మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాను. వచ్చేసారు, చివరిగా అంకుల్ మాట చెప్పారు మీరు చాలా డీసెంట్ అని. భలే కనిపెట్టేశావు మామా. ఏంట్రా మామా సైలెంట్ గా వస్తున్నావు? పరువు తీకు సుస్తే నన్ను డీసెంట్ అనుకుంటుంది, అలాగే మెయింటైన్ చేయాలి. అందుకని మెడ కూడా తిప్పకుండా మిలిటరీ వాళ్ళగా స్టిఫ్ గా రావాలా? మూసుకుంటారా?
ఇలా చూడమ్మా, వీళ్ళ ఇంట్లో నేను డ్రైవర్ గా చేరినప్పటి నుండి వీళ్ళలో ఒక్కరు కూడా ఇంతవరకు నా బండి ఎక్కలేదు. పని చేయకుండానే జీతం తీసుకుంటున్నాను. నువ్వు వచ్చావు కదా, ఈ రోజు నా డ్రైవింగ్ పవర్ ఏంటో చూపిస్తాను. ఇది నేను వెనక పెట్టాను, నువ్వు ముందు కూర్చో. నువ్వు కార్లో కూర్చో చూసి. మరి మీరంతా? మేము బైక్ లో వస్తాం. అయితే నేను బైక్ లోనే వస్తాను. నేను ఎవరితో వెళ్ళాలి? లగేజ్ జాగ్రత్తగా తీసుకురా. నా కారు ఎప్పుడు మోక్షం దొరుకుతుందో. డీసెంట్ గా మెయింటైన్ చేయాలి కదా, బైక్ నడిపేటప్పుడు కూడా అలాగే మెయింటైన్ చేయి. అంతేనా? అంతే.